అటుగా పేలుడు ధాటికి చెల్లా చెదురుగా పడిపోయాయి మృతదేహాలు. ఒకసారి మనం సెజ్ దగ్గర దృశ్యాన్ని లైవ్లో చూస్తున్నాం. పాప మా బాటితుల ఆ మరణించిన వారి తర్వాత ఇంకా ఆచూకీ తెలియని వారి గాయపడ్డ వారి బంధువులు అక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నారు. మేము ఇక్కడికి వచ్చాం, వీళ్ళని చూడడానికి వచ్చాం, దయచేసి మమ్మల్ని లోపలికి పంపించండి, మమ్మల్ని చూడనివ్వండి అంటూ వాళ్ళు బాధపడడం, వాళ్ళు ఏడవడం మనం చూస్తున్నాం. ఒక విషాదకరమైన దృశ్యం మనం ఇక్కడ సెజ్ దగ్గర చూస్తున్నాం. రీజన్ తెలియదు కానీ ఒకసారిగా రియాక్టర్ పేలిపోయింది. ఆ ధాటికి 18 మంది చనిపోయారు, 36 మంది ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సో ఇప్పుడు అసలు మా వాళ్ళు ఎలా ఉన్నారు, ఏమైపోయారు, ఇంకా తెలియని వాళ్ళు అక్కడికి వచ్చి ఇలా బాధపడడం, అధికారులని వేడుకోవడం చూసి ఇంకా బాధ అనిపిస్తుంది వారికి. ఇటు మరోవైపు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శిథిలాల కింద మరికొన్ని మృతదేహాలు ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో వీళ్ళు వారి ఆచూకీ కోసం ఇలా బాధపడడం, ఏడవడం, నిరసన వ్యక్తం చేయడం, అధికారులని వేడుకోవడం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇటు హారిక, మోహన్, చిన్నారావు, రాజశేఖర్, మహేష్, సన్యాసనాయుడు, రామిరెడ్డి, పార్థసారథి, గణేష్, ప్రశాంత్, నారాయణ, ఇవన్నీ ఆ దురదృష్టవంతుల పేర్లు. ఫార్మా కంపెనీలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, ప్రాణాలు పోతూనే ఉన్నాయి, యాజమాన్యాల అంతులే నిర్లక్ష్యానికి అమాయక కార్మికులు అన్యాయంగా బలవుతూనే ఉన్నారు. లేటెస్ట్గా ఇప్పుడు అచ్యుతపురం సెజ్ కూడా ఈ ప్రమాదం కూడా ఇందులోకి వచ్చి చేరింది. 18 మంది కాలిబుడిదైపోయారు, మరో 30-40 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో 300 మందికి పైగా సిబ్బంది ఉన్నట్లు సమాచారం. అయితే వారిలో ఎవరు గాయపడ్డారు, ఎవరు చనిపోయారు, ఎవరు ఎలా ఉన్నారో తెలియక కంపెనీ ఎదుట బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. సెజ్లో ప్రమాదం జరిగిన తర్వాత వెంకట సాయికి సంబంధించిన బంధువులు వచ్చి ఇక్కడ గుండె లెవలేలా రోధిస్తున్నారు. తమ కొడుకు, తమ సోదరుడు ఎక్కడ ఉన్నారో కనీసం ఆచూకీ చూపించాలని అంతా కూడా తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. చూడొచ్చు, ఈ వెంకట సాయి ఫోటోలో ఉన్న ఈ వ్యక్తి ఇప్పటివరకు ఆచూకీ లేదని వీరంతా తలడిల్లుతున్నారు. ప్రస్తుతం బాధితులు ఉన్నారో, బాధిత కుటుంబ సభ్యులు, చెల్లి ఉన్నారు, తండ్రి అలాగే తల్లి కూడా ఉన్నారు. గేటు ముందు కనీసం వేడుకొని కనీసం మాకు లోపల పంపించండి, వెంకట సాయి ఆచూకీ తెలపండి అని వేడుకుంటున్నా కనీసం ఎవరు కూడా కనికరించని పరిస్థితి. ప్రస్తుతం వీళ్ళ రోదన అంతా ఇంత కదా, చూడొచ్చు ఆ తల్లి, ఆ తండ్రితో పాటు ఆ చెల్లి ఎంతగా వాళ్ళు రోధిస్తున్నారో, గుండెల విసలా రోధిస్తున్నప్పటికీ కనీసం ఎవరు కనికరించని పరిస్థితి. చెప్పండమ్మా, మీరు రాఖీ కట్టారా మా మొన్న బ్రదర్కి? చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు మీరు? నిన్న రాత్రి మాట్లాడాను అంతే. ఉదయం లెగ్సర్కి వెళ్ళిపోయాడు ఆఫీస్కి. మార్నింగ్ వెళ్ళిపోతాడు, 7:30 వెళ్ళిపోతాడు కరెక్ట్గా టైంకి. ఉదయం కూడా చూడలేదాన్ని నేను. రాఖీ రాఖీ కట్టా కదా మనం, రాఖీ కట్టినప్పుడు ఏమన్నారు, ఇంత ఎలా ఏమంటారు మామూలుగా ఏమంటారు? చెల్లి బాధ చూడొచ్చు, ఎందుకంటే ఆ చేతులతోనే ఆ అన్నయ్యకు ఆమె రాఖీ రోజు రాఖీ కట్టింది. ఆ విషయాన్ని తలుచుకుంటూ ఆమె తలడిల్లిపోతుంది. మరోవైపు తల్లి అలాగే తండ్రి అంతా కూడా కనీసం తమ వారి ఆచూకీ చూపించండి అని ఒకరికొకరు ఓదార్చుకుంటారు. అలాగే తమ బాధను దిగమంగికొని ఇక్కడికి వచ్చి గేటు ముందు నిల్చుని గేటును తట్టి మరీ అడుగుతున్నప్పటికీ ఎవరు కూడా కనికరించట్లేదు. ఎంతసేపు పట్టమా మీరు, అంటే ఎప్పటి నుంచి అతని కోసం మీరు వెయిట్ చేస్తున్నారు? అంటే కనీసం డ్యూటీ టైం అయ్యే కన్నా బయటకు వస్తారు కదా అనే ఉద్దేశంతో అంతవరకు ధైర్యంగా ఉన్నాము. ఇప్పటి వరకు ఏ ఇన్ఫర్మేషన్ తెలియకపోవడంతో మాకు ఇంకా ఆందోళన పెరిగిపోయిందండి. అది మధ్యాహ్నం 3 విషయం తెలిసింది మామూలుగా ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందని. అయితే ఫోన్ ఎంత చేసినా లిఫ్ట్ చేయలేదు. వాళ్ళకి ఫోన్ చేస్తే వెతుకుతున్నారు, కనిపించలేదు అని అన్నారు. మళ్ళీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా అసలు లిఫ్ట్ చేయలేదు. అయితే సరే 6:30 బయటకు వచ్చినప్పుడు ఫోన్ చేస్తాడు కదా అని అనుకున్నాం. 4:30 వరకు అలా ఉన్నాం, నాకు అప్పటి నుంచి భయం వేసింది. అయితే వాళ్ళ ఫ్రెండ్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇంకా లిఫ్ట్ చేయలేదు. వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు కదా, బిజీగా ఉంటారు, చేస్తాడు అని అనుకున్నాం. ఇప్పటికొచ్చి అసలు ఏం చెప్పలేదు అన్ని కోసం. మీరు ఏం చెప్పదలుచుకున్నారు మా తరపున కంపెనీ వాళ్ళకి కానీ పోలీసులకు కానీ, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏమొద్దండి, మా అన్నయ్యని మాకు ఇచ్చేయండి చాలు, మాకు అసలు ఏమీ వద్దండి, ఇంకా మా అన్నయ్యని మాకు ఇచ్చేయండి. మా అన్ని ఇప్పుడు ఉద్యోగం కూడా అవసరం లేదు, మేమే చూసుకుంటాం. మా అన్నని ఇంట్లో ఉంటే చాలు, మా అన్నని మాకు ఇచ్చేయండి. అసలు ఏమొద్దండి, ఈ కంపెనీ నుంచి మాకు ఏమొద్దు, మా అన్నని మాకు ఇచ్చేయండి చాలు. ఎలా వెళ్ళాడు అలా నవ్వుతూ ఇంటికి వచ్చేస్తే చాలు, ఇంకేమొద్దు. నవ్వుతూ ఇంటికి వచ్చేస్తే చాలు, ఏమొద్దు మాకేమొద్దు.
ఎలా నమ్ముతే వెళ్ళడు అలాగే వచ్చేస్తే చాలు. తమ అన్నయ్యను మాకు అప్పగించాలి, ఇటువంటి కంపెనీలు మేము వెళ్ళి చేసేది లేదు అని చెప్పి తలడిల్లిపోయి వేడుకునే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. చూస్తున్నాం కదా, ఒక సోదరుడి కోసమో సోదరి పడుతున్న ఆవేదన అందరికీ కంట తడి పెట్టిస్తోంది. అందరూ ఆమెను ఓదారుస్తున్నారు. ఇలా ఫోన్లో ఫోటోలు చూపిస్తూ మా వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, అక్కడ హాస్పిటల్లో కనిపించట్లేదు, మరి ఇక్కడ కనిపించట్లేదు, మరి ఎక్కడున్నారో దయచేసి వెతికి పెట్టండి, లేదా మమ్మల్ని చూడనివ్వండి అంటూ ఇలా ఫోన్లో ఫోటోలు తీసుకొచ్చి ఆనవాళ్ళు చెప్తూ అక్కడ వారు పడుతున్న బాధను చూసి అందరూ కన్నీళ్లు పెడుతున్నారు. అచ్యుతపురం ఫార్మసీలోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వందల సంఖ్యలో కార్మికులు సిబ్బంది ఎప్పట్లాగే రోజువారీ కార్యక్రమంలాగే పనిచేస్తున్నారు. అయితే అప్పుడది లంచ్ టైం, భోజన విరామ సమయంలో మధ్యాహ్నం 1:30 సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. దట్టంగా అలుముకున్న పొగతో అంతా ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు కార్మికులకు. ఇంకా ఆ పరిస్థితుల్లో ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఆ పేలుడు ఎంత పెద్దగా ఉందంటే ఆ ధాటికి భారీ శబ్దంతో సమీప గ్రామాల ప్రజలు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అంత సౌండ్. ఫార్మసీలోని అగ్నిమాపక యంత్రం సహా చుట్టుపక్కల నుంచి మరో 11 ఫైర్ ఇంజన్లు వచ్చి మంటల్ని అదుపు చేశాయి.